కర్నూల్ కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయండి. కార్పొరేషన్ అధికారులను ఆదేశించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కర్నూల్ కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్టేట్ గెస్ట్ హౌస్ లో కర్నూల్ నగర కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుంకేశ్వర రిజర్వాయర్ నుంచి కర్నూలు నగరంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు నీటి సరఫరా కోసం 22 కోట్లతో ప్రత్యేకంగా క్లోజ్ పైప్ లైన్ మంజూరైందన్నారు. గతంలో సుంకేశ్వర నుంచి సమ్మర్ స్టోరేజ్ బ్యాంక్ ఓపెన్ కెనాల్ ద్వారా నీటి విడుదల కావడం వల్ల వేసవిలో నీటి నష్టం జరిగేదని, అలా కాకుండా క్లోజ్ పైప్ లైన్ తీసుకురావడం వల్ల నీటి నష్టాన్ని అరికట్టడానికి వీలవుతుందని, తద్వారా కర్నూలు నగరానికి మరింత మెరుగ్గా నీటి సరఫరా చేస్తామన్నారు. పానేరు నియోజకవర్గానికి 15వ ఆర్థిక సంఘం నిధులతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మంజూరైందని, దీని ద్వారా కూడా నీటి సరఫరా మెరుగుపడడానికి వీలవుతుందన్నారు. కర్నూలు నగరం నుంచి తుంగభద్ర నదికి పెద్ద పెద్ద డ్రైన్లు వెళ్తున్నాయని, వీటి ద్వారా వెళ్లే మురుగునీటిని శుద్ధీకరణ చేసేందుకు 79 కోట్ల రూపాయలు మంజూరైందని, వీటితో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి వీలవుతుందన్నారు. వీటికి త్వరగా టెండర్లు పిలిచి పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని, తద్వారా తుంగభద్ర నది కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించగలుగుతామన్నారు. అలాగే కర్నూలు నగరంలో జనాభా పెరుగుదల కారణంగా భవిష్యత్ అవసరాలకు సరిపడే విధంగా శాశ్వత పరిష్కారాన్ని కూడా ప్రణాళిక రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కర్నూలు నగరంలో కిట్స్వరల్ నుంచి కలెక్టరేట్ వరకు 9.8 కోట్లతో మంజూరైన పనులకు టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే కర్నూలు కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. కర్నూలు నగరంలోని పాత బస్తీ జోహరాపురం హంది నదిపై అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలని, సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడి పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ఇంకా చేపట్టాల్సిన పనులను వెంటనే ప్రారంభించి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పట్ల ప్రత్యేక దృష్టి సారించి తాము ఏం అడిగినా వెంటనే మంజూరు చేస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో తుంగభద్ర పుష్కరాల సమయంలో 25 కోట్లతో రోడ్లను వేయడం జరిగిందని, ఇంకా రోడ్ల పనులకు సంబంధించి ప్రారంభం కాకుండా ఉంటే వెంటనే ప్రారంభించి సత్వరమే పూర్తి చేయాలని ఆర్ఎండ్బి అధికారులను ఆయన ఆదేశించారు. కర్నూలు నగరంలోని వెంకన్న బావి సమీపంలో ఉన్న 96 ఎకరాలలో పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. కర్నూలు నగరంలోని వెంకన్న బావి సమీపంలో ఉన్న 96 ఎకరాలలో ఉన్న నగర వనంలో పార్కు, బోటింగ్, రెస్టారెంట్ తదితర ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. జగన్నాథ్ గట్టు సమీపంలో కర్నూలులో వన్ ఆఫ్ ది బెస్ట్ సిల్వర్ జూబ్లీ కాలేజ్ క్లస్టర్ యూనివర్సిటీ స్టార్ట్ చేస్తున్నామని, అనుమతులు రాగానే నేషనల్ లా యూనివర్సిటీ కర్నూలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. టిడ్కో ఎదురుగా కమర్షియల్ మరియు ఎంటర్టైన్మెంట్ కు సంబంధించిన పనులు ఇదివరకే ఉన్న 888 అటువైపు ఇటువైపు నేషనల్ హైవే రోడ్లు అన్ని విధాలుగా కర్నూలు నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు, ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంగోపాల్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బివై రామయ్యలు, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జే సుధాకర్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ, జల వనరుల శాఖ ఈసీ శ్రీరామచంద్రమూర్తి, కార్పొరేషన్ పలు విభాగాల అధికారులు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.